మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో అత్యధిక మార్కెట్స్ లైక్ చైనా, అలాగే సౌత్ కొరియా ఇలాంటి మార్కెట్స్ ఇవాళ పనిచేయడం లేదు. బట్ పనిచేస్తున్న మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్గా ఉంది 10,997 దగ్గర. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. సో చైనా యుఎస్ల మధ్య అక్టోబర్లో జరగబోతున్న చర్చల గురించి ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ అలాగే వరల్డ్ మార్కెట్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అండ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ స్టిమ్యులస్ ప్లాన్ని అనౌన్స్ చేసింది. సో ప్రతి నెల కూడా €20 బిలియన్ని క్వాంటిటేటివ్ ఈజింగ్ రూపంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లుగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ECB ప్రకటించింది. ఇది యూరోప్లో ఎదురవుతున్న స్లోడౌన్ కండిషన్స్ని ఫేస్ చేసేందుకంటే ఎదుర్కొనేందుకు ఈ చర్య చేపడుతున్నట్లుగా ECB చీఫ్ మారియో డ్రాగి, ఆయన టర్మ్ కూడా అయిపోయింది. సో ఆయన ఈ స్టెప్ ద్వారా తన ఎగ్జిట్కు మార్గం సుగమం చేసుకున్నట్లు కనిపిస్తుంది. సో దీని ప్రభావం కొంత యూరోపియన్ మార్కెట్స్ మీద స్ట్రాంగ్గా ఉంది. అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా దీన్ని పాజిటివ్గా తీసుకున్నాయి. మన మార్కెట్స్ విషయానికి వస్తే నేను కొంత ప్రాఫిట్ టేకింగ్ చూసాం. 11,181 ఏదైతే మనం ఆగస్టులో చూసామో హైయర్ లెవెల్, అక్కడ దానికంటే కిందే ఇన్ఫ్యాక్ట్ 11,000 మనం కూడా అనుకున్నాం. 11,150 ఈ లెవెల్ని క్రాస్ చేస్తేనే నిఫ్టీ పరంగా మనం అప్ మూవ్ చూడగలుగుతామని. సో అలాగే 10,960 దగ్గర ఒక సపోర్ట్ కూడా తీసుకోవాలి, లేకపోతే మరింత కిందకు వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అదర్వైజ్ వీఆర్ అండర్ పెర్ఫార్మింగ్ ది అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్. ఎందుకంటే ఈ నెలలో కనుక మనం చూస్తే MSCI ఇండెక్స్లో ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ 4.8% పెరిగింది. అలాగే ఏషియన్ ఇండెక్స్ ఎక్స్ జపాన్ ఏషియన్ ఇండెక్స్ 4.7% పెరిగింది. మనం మాత్రం 0.5% నష్టపోయాం. సో దీన్ని బట్టి మనం ఎంత అండర్ పెర్ఫామ్ చేస్తున్నామో ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే అనేది అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అఫ్కోర్స్ ఎకానమీ స్లోడౌన్ అనేది ప్రధాన కారణం. దీనికి రకరకాల ప్రాబ్లమ్స్ ఈ మార్నింగ్ కూడా మనం గమనిస్తున్నాం. గ్లోబల్గా కొంత పాజిటివ్ న్యూస్ ఉన్నప్పటికీ డొమెస్టిక్గా మనకు ఎటువంటి ఉత్సాహకరమైన వాతావరణం కనపట్లేదు. DHFL నిన్న ఆల్మోస్ట్ ఒక 200 crore వర్త్ డిఫాల్ట్స్ అనౌన్స్ చేసింది. అలాగే ఆల్టికో క్యాపిటల్ అనే ఒక రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ కంపెనీ 20 crore డిఫాల్ట్ అయినట్లుగా, దుబాయ్ అంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ సంబంధించి డిఫాల్ట్ అయినట్లుగా అనౌన్స్ చేసింది. సో ఇవన్నీ మనకు ఎటువంటి లిక్విడిటీ క్రైసిస్ మార్కెట్స్లో ఉన్నదో మనకు అర్థమవుతుంది. ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కావచ్చు లేదా RBI కావచ్చు రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి లిక్విడిటీ క్రైసిస్ని ఈజ్ చేసేందుకు, కానీ ఇంకా ఫలితం కనపట్టలేదు మనకు. RBI నిన్న కూడా కొంత కన్జంప్షన్ అంటే కన్జ్యూమర్ క్రెడిట్కి సంబంధించి కొన్ని నామ్స్ని లిబరలైజ్ చేసింది. లైక్ కన్జ్యూమర్స్ క్రెడిట్ ఏదైతే ఉంటుందో బ్యాంక్స్ ఇవ్వచ్చు, మరొకళ్ళు ఇవ్వచ్చు, వీటికి ఉన్న రిస్క్ వెయిటేజ్ని 100% తగ్గించింది ఫ్రమ్ 125%. సో మేబీ ఫెస్టివల్ సీజన్లో కొంత బయింగ్ వస్తుంది. ఈ ఆటోమొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు, ఇటువంటివి ఎక్కువ కొనేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని భావిస్తోంది RBI. కానీ డిమాండ్ నిజంగానే ఈ చర్యల వలన పెరుగుతుందంటే వేచి చూడాల్సిందే. ఈ నేపథ్యంలో నిన్న వెలువడిన జూలై నెల AIP నెంబర్స్ కావచ్చు, ఆగస్ట్ నెల ఇన్ఫ్లేషన్ నెంబర్స్ కావచ్చు కొద్దిగా మనకు పాజిటివ్గా వచ్చాయి. అదొకటే ఈ మధ్యకాలంలో మనం చూసిన పాజిటివ్ డేటా. సో మేబీ పరిస్థితి మెరుగవుతుందా, మరొక నెల రెండు నెలల డేటా వస్తే కానీ మనం చెప్పలేం ఈ విషయాన్ని. ఎందుకంటే ఒక నెల డేటా ఆధారంగా టర్న్ అరౌండ్ అయింది ఎకానమీ అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే బేస్ ఫిగర్స్ లాంటివి కూడా ఆ ఎఫెక్ట్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి. సో అందువలన ఒక నెల డేటాతో మనం ఒక నిర్ధారణకి అభిప్రాయానికి రాలేం. కాబట్టి అదర్వైజ్ మిడ్ క్యాప్స్లో కొంత మనం రికవరీ చూసాం. లాస్ట్ ఫ్యూ డేస్గా ఒక మిడ్ క్యాప్ రికవరీ అనేది ఈ మార్కెట్లో మనం చెప్పుకోదగిన అంశం. సో చాలా స్టాక్స్ ఆగస్ట్ 23 ఫర్ ఇన్స్టాన్స్ అప్పటి నుంచి కనుక తీసుకుంటే లాస్ట్ 20 డేస్లో కొంత రికవరీ వచ్చింది. లైక్ దిలీప్ బిల్డ్కాన్ 25% పెరిగింది, బాంబే బర్మా ట్రేడింగ్ 32% పెరిగింది, హుడ్కో 23%, HEG 22% పెరిగింది. ఇలా చాలా స్టాక్స్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఐటీ అలాగే ఇన్సూరెన్స్ రంగానికి చెందిన కంపెనీ, వీటిల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. బట్ అదర్వైజ్ అదర్ సెక్టర్స్లో ఏవైతే బాగా బీటెన్ డౌన్ స్టాక్స్, బీటెన్ డౌన్ సెక్టర్స్ అనుకున్నామో, ఫర్ ఇన్స్టాన్స్ షుగర్ స్టాక్స్ అలాగే పేపర్ రిలేటెడ్ స్టాక్స్, ఇవన్నీ స్ట్రాంగ్గా పెరిగాయి. అఫ్కోర్స్ సెక్టరల్ న్యూస్ కూడా కారణం దీనికి. షుగర్లో ఫర్ ఇన్స్టాన్స్ ఎక్స్పోర్ట్ సబ్సిడీ ఇస్తూ ఉంటాం, ఇథనాల్ మిక్స్ని పెంచుతూ ఉంటాం, యూసేజ్ పెంచుతూ ఉంటాం, ఇవన్నీ షుగర్ స్టాక్స్లో కొంత ర్యాలీ కారణం. అలాగే పేపర్ స్టాక్స్ ప్లాస్టిక్ యూసేజ్ తగ్గిస్తాం అని ప్రధానమంత్రి చెప్పడం, దానివల్ల ఫలితంగా పేపర్ స్టాక్స్ పెరగడం చూసాం. సో ఎప్పటికప్పుడు కొన్ని సెక్టర్స్లో మనం ఆ న్యూస్ బేస్డ్గా ర్యాలీస్ చూస్తున్నాం మిడ్ స్మాల్ క్యాప్స్లో. అలా అని చెప్పేసి
అయిపోయింది, ఇక వర్స్ట్ ఇక్కడ నుంచి మనం మిడ్ క్యాప్స్ కొనుక్కోవచ్చు, స్మాల్ క్యాప్స్ కొనుక్కోవచ్చు అనటానికి లేదు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మొన్న నిన్న మా మిత్రులు సాంబయ్య అడిగారు, అలాగే శ్రీనివాసరావు గారు మన వైజాగ్ మిత్రులు, వీళ్ళందరూ ఫోన్ చేసి ఏంటి మిడ్ క్యాప్స్ కొనుక్కోవచ్చా, ఇక్కడ అన్నీ అయిపోయా, ఇంకా వర్స్ట్ అయిపోయిందా అని అడుగుతున్నారు. వీ కెనాట్ సే ఫర్ ష్యూర్, బట్ కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉండడం అనేది ప్రస్తుతానికి, ఎందుకంటే నెక్స్ట్ సెప్టెంబర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎర్నింగ్స్లో రికవరీ, ఎందుకంటే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి కొన్ని స్టాక్స్లో, కానీ ఇంకా ఎర్నింగ్స్లో రికవరీ వచ్చిందా లేదా అనేది మాత్రం మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, అప్పుడే ఒక కాల్ తీసుకోగలుగుతాం. జస్ట్ బికాజ్ ఆఫ్ అవర్ మన ఇంట్యూషన్ బట్టో గెస్ట్ చేయటం బట్టో డెసిషన్స్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు స్టాక్ మార్కెట్స్లో. కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ నెంబర్స్, ఏమీ హడావుడు లేదు. మేబీ ఒక 10-20% మూవ్ అప్ మూవ్ వచ్చిన తర్వాత కొంటాం, నష్టమేం లేదు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే, ఎందుకంటే మనం కొన్న తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తే అప్పుడు బాధపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి సెప్టెంబర్ నెంబర్స్ వచ్చిన తర్వాత అప్పుడు కాల్ తీసుకోవడం బెటర్ అవుతుంది. లేదు, ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ పర్టికులర్ స్టాక్ దెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్, అందులో ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో రకరకాల న్యూస్ వస్తున్నాయి మనకు, ఆ న్యూస్ బేస్డ్గా ఆయా సెక్టర్స్లో కొన్ని స్టాక్స్ ర్యాలీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మీరు ఎటువంటి టెక్నికల్ మూవ్స్ గమనిస్తున్నారు ఈ అప్సైడ్కి సంబంధించి మిడ్ స్మాల్ క్యాప్స్? ఐ థింక్ మిడ్ స్మాల్ క్యాప్స్ మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే అండి, ఆల్మోస్ట్ మనకి స్టాక్స్ టాప్ నుంచి చూసుకుంటే కనుక 1/10 కొన్ని అయిపోయినాయి అండ్ 1/5 కొన్ని అయిపోయినాయి స్టాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్జీ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 5,200 రూపీస్ నుంచి క్లోజ్ టు అరౌండ్ 850-900 దాకా రావటం చూసాం. సో ఇంత పడినాక ఒక 20-30% పెరగటం అనేది ఇట్స్ ఓన్లీ టెక్నికల్ పుల్ బ్యాక్ అని అనుకుంటున్నాను. బట్ మనకు ఫాలో ఆన్ బయింగ్ అనేది మార్కెట్స్లో కనిపించలేదు. ఇన్ కేస్ ఫాలో ఆన్ బయింగ్ రాకపోతే కనుక మళ్ళీ ఫిజిల్ అవుట్ అయిపోతాయి. గతంలో కూడా మనం చూసాం, సారీ, బేసికలీ కొన్ని స్టాక్స్ ఏవైతే అప్ మూవ్ అయ్యాయో అవన్నీ ఫిజిల్ అవుట్ అయిపోవటం చూసాం. సో అలాంటి మూవ్స్ అనే అనుకుంటున్నాను. కన్ఫర్మేషన్స్ అనేది ఎక్కడా లేదండి, ఫాలో ఆన్ బయింగ్ అనేది మార్కెట్లో కనిపించలేదు. ఒక స్టాక్ 20% అప్పర్ అయితే నెక్స్ట్ డే జనరలీ ఒక 5% or 10% పెరగటం మనం చూసాం గతంలో. బట్ ఇప్పుడు మనం మూవ్ చూస్తే కనుక 1 day 20% అప్ ఉన్నా కూడా నెక్స్ట్ డే 4-5% రీట్రేస్ అవుతుంది. సో ఈ ఫాలో ఆన్ బయింగ్ లేనంత కాలం ప్రాబబ్లీ ఇట్స్ ఓన్లీ ఏ టెక్నికల్ పుల్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో, మేబీ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎస్ఐపి మనీ కానీ ఫ్రెష్ మనీ కానీ ఏదైతే మ్యూచువల్ ఫండ్లో వస్తుందో ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ స్టార్ట్ బయింగ్ మిడ్ క్యాప్స్. సో అలాంటి బయింగ్ అని అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ, కన్ఫర్మేషన్ లేదు కాబట్టి. సో బట్ అగైన్ ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ప్రాబబ్లీ మనకి ఏదైతే స్టాక్ కాన్ఫిడెన్స్ ఉందో ఇక్కడ నుంచి ఒక 20-30% పడినా పర్లేదు అనుకుంటామో 2-3 price points చూసుకుని అక్యుమిలేట్ చేయాలి. ఎందుకంటే బాటంలో కొంటాం అనేది ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ ఇలాంటి మార్కెట్స్లో. సో బాటం ఎక్కడ అనేది నోబడీ నోస్, బట్ డెఫినెట్లీ అక్యుమిలేట్ చేసే పరిస్థితి అని అనిపిస్తుంది. అండ్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 5 days 6 days ర్యాలీ తర్వాత నేను ఒక చిన్న మైనర్ హాల్ట్ లాగా చూసామండి. అండ్ నిన్నటి సెల్ ఆఫ్ ఏదైతే లాస్ట్ 1 hour వచ్చిందో మేబీ బికాస్ ఆఫ్ వీక్లీ ఎక్స్పైరీ అని అనుకుంటున్నాం. సో ఇన్ కేస్ వీక్లీ ఎక్స్పైరీ గురించి నిన్న మార్కెట్ పడింది అంటే కనుక నా ఉద్దేశంలో 10,920 దగ్గర ఐ థింక్ అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 60-70 points. సో ఇన్ కేస్ మార్కెట్ మళ్ళీ ఫర్దర్గా వీక్ అయితే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి అండ్ 10,900 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. బట్ అగైన్ 11,213 అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఓవరాల్ మార్కెట్ రేంజ్ కనుక మనం చూసుకుంటే స్లైట్లీ అప్ సైడ్ షిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఇంతకుముందు 10,650 నుంచి 11,300 ఉన్న రేంజ్ ఇప్పుడు 10,750 to 11,200 అయినట్టు యాజ్ ఆఫ్ నో కనిపిస్తుంది. సిమిలర్ ప్యాటర్న్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. 20-day మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతున్నప్పటికీ ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ అనేది 26,900 నుంచి 28,500 మధ్యలో అప్పర్ సైడ్ షిఫ్ట్ అయినట్టు బ్యాంక్ నిఫ్టీ కూడా కనిపిస్తుంది. సో ఫండమెంటలీ ఎటువంటి కాల్స్ తీసుకోవచ్చు ఈ సమయంలో? ఫ్రైడే 13th శుక్రవారం 13వ తేదీ నార్మల్గా మంచిది కాదు అంటూ ఉంటారు, బట్ తమిళనాడులో మాత్రం అమావాస్య రోజే అన్ని పనులు మొదలు పెడతారు. సో మీరు కూడా అలా భిన్నంగా ఏదైనా ఈ 13th ఫ్రైడే ఏదైనా ఒక మెసేజ్ ఇస్తున్నారా, మంచి మెసేజ్? థర్టీన్త్ ఫ్రైడే అని కాదండి, కాకపోతే ఏంటంటే మామూలుగా ఓవరాల్గా సెప్టెంబర్ మంత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి కొద్దిగా రిస్పైట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే వాల్యుయేషన్ ఫ్రంట్లో ఇంతకుముందు మనకి ఓపెనింగ్ కామెంట్స్లో చెప్పినట్టు వసంత్ గారు, వాల్యుయేషన్ వైజ్గా మనకు కంఫర్ట్ ఉంది, బట్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డౌన్ సైడ్ అండి. కొద్దిగా వాలటిలిటీ మాత్రం తగ్గలేదు, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలండి. స్టాక్స్ ఆర్ లుకింగ్ రియల్లీ అట్రాక్టివ్. సో డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాలటిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ కార్పొరేట్ ఎర్నింగ్స్ కానీ కొద్దిగా డౌన్ సైడ్ కనబడింది అనుకోండి అండ్ ఫర్దర్గా డీరేట్ చేశారనుకోండి కార్పొరేట్ ఎర్నింగ్స్ని,
సో ఫర్దర్గా కూడా నిఫ్టీ మిడ్ క్యాప్లో కొద్దిగా డీరేట్ అయ్యే అవకాశం కనబడుతుంది. అదొక్కటి దృష్టిలో పెట్టుకోవాలి, దట్ ఈస్ ద ఓన్లీ డౌన్ సైడ్ ఫర్ నౌ. వాల్యుయేషన్ కంఫర్ట్ ఉంది, కంపెనీస్ ఆర్ డూయింగ్ డీసెంట్ అండ్ సర్వైవ్ అవుతున్నాయి. ఒకవేళ ఎర్నింగ్స్ రివిజన్ జరిగితే డౌన్వర్డ్లీ, సో అదొక కొద్దిగా ప్రెజర్ క్రియేట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ యూ షుడ్ బై సెలెక్టివ్లీ అనేది నా ఒపీనియన్ అండి. సెక్టర్స్ లైక్ హోటల్స్ కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, బ్యాంక్స్ ఫర్ దట్ మ్యాటర్ విల్ డూ గుడ్ అనేది నా ఒపీనియన్. ఇన్ఫాక్ట్ ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా నెక్స్ట్ 2 to 3 years డౌన్ ద లైన్ డెఫినెట్లీ పాజిటివ్గా పర్ఫామ్ చేయబోతున్నది నా ఎక్స్పెక్టేషన్స్ అండి. ఒకటేంటంటే మీరు ఏ బయ్యం జరిగినా కూడా నెక్స్ట్ 12 to 24 months వ్యూతో మాత్రమే జరగాలి. నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద షార్ట్ టర్మ్. ఎందుకంటే మనకి రివైవల్ జరగడానికి ఇప్పుడు మన పాలసీ స్టిమ్యులస్ ఏదైనా గవర్నమెంట్ అనౌన్స్ చేసినా కూడా అది మనకి సిస్టమ్లో ట్రికిల్ డౌన్ అవ్వడానికి అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 6 to 8 months. దాని తర్వాత మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ రావడానికి అనదర్ 1 quarter, 1.5 quarter. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రివైవల్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఆఫ్టర్ లైక్ 12 months అండి. సో నా ఒపీనియన్ ప్రకారం 12 to 24 months వ్యూ ఉన్న వాళ్ళు మాత్రమే మార్కెట్లో ఎంటర్ అవ్వాలి. మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ లుకింగ్ అట్రాక్టివ్. ఇన్ఫాక్ట్ లార్జ్ క్యాప్స్లో ఏంటంటే మనకి ఇప్పటికి కూడా లార్జ్ క్యాప్స్ కంపేర్ చేసుకుంటే మిడ్ క్యాప్స్లో మనకి 18 to 20% డిస్కౌంట్ కనబడుతుంది. కాకపోతే ఏంటంటే వోలటిలిటీ కూడా అలాగే ఉంది కాబట్టి నా ఒపీనియన్ ఫేజ్ వైజ్ బయింగ్, బై సెలెక్టివ్లీ అండ్ కొద్దిగా డిఫెన్సివ్గా పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోమని చెప్తానండి. సెక్టర్స్ టు లుక్ ఫర్ ఆర్ హోటల్స్, ఫర్టిలైజర్స్, బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ అండి. నవూర్ శైలజ మెయిల్ పంపించారు, బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ని 1/2 hour నుంచి 1 hour పెంచండి. సో ఇంత బేర్ మార్కెట్లో కూడా మీరు 1/2 hour నుంచి 1 hour పెంచమంటున్నారంటే దట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్స్ అండ్ యువర్ ఎఫెక్షన్ టువర్డ్స్ అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి. బట్ ప్రస్తుతానికి వెయిట్ చేద్దాం, మళ్ళీ బుల్ మార్కెట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అందరం కూడా. సో ఆ సమయంలో తప్పకుండా మళ్ళీ 1 hour ప్రోగ్రామ్కి వెళ్దాం. అండ్ ఇంటర్నెట్లో కనుక మనం గమనిస్తే TV5 Money వ్యూయర్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నారు, కంపేర్ టు మామూలుగా కంటే కూడా ఒక 30% ఎక్స్ట్రా కనిపిస్తున్నారు. సో లెస్ దాన్ 300 ఉండేది కాస్త 360 people ఆర్ వాచింగ్ నౌ. సో దట్ షోస్ దట్ రిటైల్ పార్టిసిపేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది. మేబీ కొన్ని ఏరియాస్లో ఆంధ్రాలో TV5 కొన్ని చోట్ల ప్రసారం కావడం లేదని మా దృష్టికి వస్తుంది. సో మేబీ అందువల్ల కూడా ఇంటర్నెట్లో ఎక్కువ మంది దీన్ని వాచ్ చేస్తుండి ఉంటారు. ఏం ప్రాబ్లం లేదండి, మనకి ఇంటర్నెట్ ఉంది. సో ట్రై టు వాచ్ ఇట్ ఆన్ ద ఇంటర్నెట్. మనం ఎక్కడున్నా సరే TV5 ఈజ్ లైక్ సూర్యబింబం. సో ఏది అడ్డు పెట్టినా కూడా సూర్యబింబాన్ని అడ్డుకోలేవు కదా. కారు అప్పుడప్పుడు చిన్నపాటి మేఘాలు వచ్చి దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తుంటాయి, బట్ నథింగ్ కెన్ స్టాప్ అస్ ఫ్రమ్ రీచింగ్ అవుట్ టు అవర్ వ్యూయర్స్. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి, ట్రేడర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ వరంగల్ నుంచి అనిల్. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి అనిల్. స్టాక్ గురించి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, చెప్పాలి సార్. ఒకటి ఆంధ్ర బ్యాంక్, ఓకే, రెండు జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్, మూడు టాటా మోటార్స్ సార్. ఇది 1 year గురించి తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ మూడు ఓకేనా అంటారు? ఓకే, జిఐసి హౌసింగ్, టాటా మోటార్స్, ఓకే. ఆంధ్ర బ్యాంక్ ఎందుకు కొందాం అనుకుంటున్నారు? ఆంధ్ర బ్యాంక్ షేర్ వచ్చేసి 19 rupees ఉంది, ప్లస్ యూనియన్ బ్యాంక్ లో యూనియన్ బ్యాంక్ లో మెర్జ్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఫైదా ఉంటుంది ఆంధ్ర బ్యాంక్ కి? దాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి కదండి. ఊరికే రేటు తగ్గింది అండ్ యూనియన్ బ్యాంక్లో దీన్ని మెర్చ్ చేస్తున్నారు కాబట్టి పెద్ద బ్యాంక్తో మెర్చ్ అయితే ఏమవుతుంది? చిన్న బ్యాంక్ వెళ్ళి చిన్న నది వెళ్ళి సాగరంలో కలిస్తే ఏమవుతుంది? ఏమీ కాదు. సో అందుకని ది ఇట్ షుడ్ నాట్ బి ది క్రైటీరియా. సో ఈ సమయంలో అనవసరం అండి, ఈ సమయంలో ఆంధ్ర బ్యాంక్ లాంటివి కొని మళ్ళీ మన బ్యాంక్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ షేర్లు తీసుకోవటం, దాని బదులు యూనియన్ బ్యాంక్ షేర్సే తీసుకోండి. మీకు ఆ రేషియో ఎలా ఉంటుంది అనేది మనకి ఎవరికి ఐడియా లేదు. ఇంకొక 6 to 9 months టైం పడుతుంది, ఇదంతా జరిగేందుకు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే జరుగుతుంది కాబట్టి అవాయిడ్ ఆంధ్ర బ్యాంక్. మేబీ జేసీ హౌసింగ్, టాటా మోటార్స్ కొనొచ్చు. యా, 1 year ఈజ్ వెరీ షార్ట్ పీరియడ్ అండి. సో 1 year కోసం అయితే ఐ డోంట్ సజెస్ట్ ఈ రెండు కూడా వీక్ స్టాక్స్. సో 1 year కో వ్యూ ఉన్న స్టాక్స్ ఎలా చూస్ చేయాలంటే హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ని చూస్ చేసుకోవాలండి. బట్ మీకు 2-3 year వ్యూ ఉంది అంటే కనుక ఐ థింక్ జేఏసీ హౌసింగ్ అట్రాక్టివ్గానే ఉందండి. ఆల్రెడీ లాస్ట్ 2 years అంటే 2017 ఆల్మోస్ట్ 578 rupees ఉన్న స్టాక్ ఇప్పుడు అరౌండ్ 190 దాకా రావటం చూసాం. సో డెఫినెట్లీ 125-130 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్కి.
మీకు బియాండ్ వన్ ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక జిఎస్సీ హౌసింగ్కి వెళ్ళొచ్చు. అది కూడా 2 or 3 ప్రైస్ పాయింట్స్ అప్ టు 125-130 కొనమని చెప్తాను. అండ్ టాటా మోటార్స్ కూడా సిమిలర్ ప్యాటర్న్ ఉందండి. ఆల్మోస్ట్ స్టాక్ 550-600 నుంచి క్లోజ్ టు 120 దాకా పడుతుంది చూసాం. సో ఈ స్టాక్ కూడా బిట్వీన్ 85-90 వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే. సో 125-85 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ టాటా మోటార్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. చిత్తూరు నుంచి విద్యాసాగర్ లైన్ ఉన్నారు. హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే సార్, రతన్ సార్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. అరవింద్ సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అని చెప్పారు కదా సార్, నా దగ్గర టాటా ఎలక్సీ, మదర్ సంసుని, టాటా గ్లోబల్ బివరేజెస్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, హెచ్ఎస్సిఎల్ ఉన్నాయి సార్ నా దగ్గర. ఇవి కాకుండా ఏమన్నా దీన్ని ఎట్లా ఉంచేసుకోమంటారా 3 ఇయర్స్ హొరైజన్ కు, లేదు వేరే ఏదైనా రికమెండేషన్ చేయమని చెప్పేసి సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అరవింద్ సార్ గారిని సార్. సో ఒకటండి, మీ లిస్ట్ బాగానే ఉందండి. టాటా ఎలక్సీ మనకి కరెక్షన్ బాగానే వచ్చింది, ఎందుకంటే మనకి ఆటో స్లో డౌన్ వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ అండి. ఆటోకి కానివ్వండి, ఏవియేషన్ ఐ మీన్ మనకి ఎయిర్లైన్స్ కానీ ఎక్స్పోజర్ ఎక్కువ వాళ్ళకి. రెండు కూడా వీక్ నోట్లో ఉన్నాయి కదా, టాటా ఎలక్సీలో కొద్దిగా మనకి డౌన్ సైడ్ కనబడుతుంది. మీ లిస్ట్లో అపార్ట్ ఫ్రమ్ హెచ్ఎఫ్సిఎల్ ఎవ్రీథింగ్ లుక్స్ ఓకే అండి. ఇన్ఫాక్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా సజెషన్ అండి. మేబీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే పర్ఫామ్ చేయలేదండి. అండ్ మర్జర్ తర్వాత కూడా సినర్జీస్ ఇంకా వర్కౌట్ అవ్వలేదు. సో నా ఒపీనియన్ ఫెడరల్ బ్యాంక్ కానీ, డీసీబీ బ్యాంక్ కానీ, సిటీ బ్యాంక్ కానీ, సిటీ యూనియన్ బ్యాంక్ అని, ఈ మూడులో ఏదో ఒకటి పిక్ చేసుకోమంటానండి ఇన్స్టెడ్ ఆఫ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. హెచ్ఎఫ్సిఎల్ ఐ డోంట్ సీ ఎనీ అప్సైడ్ అండి. మీరు 3 ఇయర్స్ డౌన్ ద లైన్ అంటున్నారు కాబట్టి నా ఒపీనియన్ అండి, గో టు ఇన్సూరెన్స్ సెక్టర్. ఇన్ఫాక్ట్ ఎస్బీఐ లైఫ్ ఈజ్ ఎ గుడ్ చాయిస్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. మనకు కొద్దిగా ఓఎఫ్సి కొద్దిగా మార్కెట్లో సరిగా వెళ్ళలేదు. నా ఒపీనియన్ ప్రకారం యూల్ సీ అప్సైడ్ అండి డెఫినెట్లీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ హెచ్ఎఫ్సిఎల్ ఇన్సూరెన్స్ సెక్టర్కి అటెంప్ట్ చేయమంటాను, దట్ టు ఎస్బీఐ లైఫ్. కొద్దిగా రిచ్ వాల్యుయేషన్స్ ఉన్నా కూడా హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా మంచి అటెంప్ట్ అవుతుంది, కాకపోతే వాల్యుయేషన్స్ కాస్ట్లీగా ఉన్నాయి కాబట్టి ఎస్ఐపి మోడల్ అటెంప్ట్ చేయమంటేనే హెచ్డిఎఫ్సి లైఫ్ని. తర్వాత హైదరాబాద్ నుంచి గోవిందరావు అడుగుతున్నారు. హలో, హలో సార్, అడగండి గోవిందరావు. సార్ పీడిఎల్ కదా, ఏమండి పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్? ఓకే, అది దాని గురించి కొన్నారా? ఇది తీసుకుందాం అనుకుంటున్నారు. ఏంటి, ఏ ఏ అంశాలు గమనించారు మీరు పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ లో? ఎవరు చెప్పారండి? ఫ్రెండ్ ఫ్రెండ్ చెప్పారు. లేదండి, ఫ్రెండ్ చెప్పారని ఎప్పుడు కొనకూడదు మనం. ఫ్రెండ్ ఆయన రీసెర్చ్ చేశారో లేదో మనకు తెలియదు, ఆయనకి ఇంకెవరు చెప్పుంటారు. మా దగ్గర నుంచి తీసుకోవడం అనేది ఒక వన్ ఆఫ్ ది వేస్ అండ్ మీన్స్, కానీ మీరు కూడా సొంతంగా కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. అందుకని నేను ఇలాంటి ఆర్డ్ కౌంటర్స్ అడిగినప్పుడు ఎందుకు ఏమిటి అని అడుగుతుంటాను. వాళ్ళకి ఏమైనా రేషనల్ ఉందా, కారణం ఉందా అని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాను. సో ఇది కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన కంపెనీలా కనిపిస్తుంది. యా, ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ సప్లై చేస్తారండి ఓఈఎమ్స్కి. ఐ డోంట్ సీ ఎనీ పాజిటివిటీ అండి కంపెనీలో. మీకు మార్జిన్స్ చూసుకున్నా కూడా ఐ మీన్ బేర్లీ 0.1% మార్జిన్స్ చూపిస్తున్నారండి వీళ్ళు ప్యాట్ లెవెల్లో. అండ్ డెడ్ బాడీని కూడా ఎక్కువగా ఉంది. నా ఒపీనియన్ అండి కంప్లీట్లీ అవాయిడబుల్ స్టాక్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎంత మా మార్కెట్ క్యాప్ కూడా అరౌండ్ 95-96 crores ఉందండి. నా ఒపీనియన్ ఐ థింక్ యూ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ అండి. ఇన్ఫాక్ట్ మీరు ఒకవేళ ఇదే రంగంలో ఉండాలనుకుంటే బీ విత్ ద లీడర్స్ అండి. మీకు మనం పదే పదే రికమెండ్ చేస్తున్న హ్యాబిల్స్ కూడా చాలా మంచి రిటర్న్ ఇచ్చింది మనం చూసుకుంటే. సో ఇలాంటి వాటిని ఇప్పుడు కొద్దిగా రిచ్ వాల్యుయేషన్స్ కాబట్టి ఎస్ఐబి మోడల్ అటెంప్ట్ చేసుకోమని చెప్తానండి. సో ఇట్స్ నాట్ ఎ టైమ్ టు బై పీజీ ఎలక్ట్రో ప్లాస్ అట్లీస్ట్. ఒకవేళ సేమ్ సెక్టర్లో కన్జ్యూమర్ గుడ్స్లో ఉండాలి అనుకుంటే, కన్జ్యూమర్ కన్జంప్షన్ సెక్టర్కి కొద్దిగా థీమ్ ప్లే చేయాలి అని అనుకుంటే మాత్రం ఫ్రంట్ లైన్ స్టాక్స్లోనే ఉండాలండి. దట్ ఈస్ మై సజెషన్. 190 నుంచి ఇప్పుడున్న ప్రైస్ 50 rupees వచ్చేసింది 52-week highs నుంచి చూస్తే మనం. సో ఏమాత్రం సత్తా లేని కంపెనీ. స్మాల్ క్యాప్స్ సెలెక్ట్ చేసేటప్పుడు చాలా అంశాలు పరిశీలించాలండి. అన్లెస్ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, ఈ కంపెనీలో చిన్న ఈక్విటీ కావడం వలన మాత్రమే దే కుడ్ కంట్రోల్ దిస్. అట్లీస్ట్ 50 rupees కనిపిస్తుంది ప్రైస్. శ్రీనివాస్ తర్వాత కాలర్. హలో, అడగండి శ్రీనివాస్. సార్, రాబోయే 2-3 ఇయర్స్లో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో మన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కానీ లేకపోతే ఇండెక్స్ ఫండ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అవి లేకపోతే ఏమైనా మంచి 2-3 ఫండ్స్ ఏమైనా సజెస్ట్ చేయండి సార్. ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయండి, కొన్ని ఫండ్స్ ఉన్నాయి మనకు ఎన్ఎస్సీ 500 బేస్డ్గా చేసినవి అవి. అండ్ దేర్ ఆర్ వెరీ చాలా మ్యూచువల్ ఫండ్స్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి, మిడ్ క్యాప్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఓరియంటెడ్ స్కీమ్స్. సో వాటిలోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఆల్వేస్ హ్యావ్ ఏ లాంగర్ హొరైజన్, 3-5 ఇయర్స్ వెయిట్ చేయాలి. చాలా పేషెన్స్ కావాలి. నెక్స్ట్ 1 ఇయర్ మనం ఇంకా చాలా పెయిన్ ఉంది మార్కెట్స్లో, కాబట్టి మీకు అంత ఓపిక ఉంది అనుకుంటే దెన్ గో ఫర్ ఇట్. అదర్వైజ్ స్టిక్ టు ది లార్జ్ క్యాప్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లోనే లార్జ్ క్యాప్స్ అండ్ మల్టీ క్యాప్ ఫండ్స్ కొన్ని ఉంటాయి, వాటికి మీరు వెళ్ళొచ్చు. టాటా మోటార్స్ గురించి అడుగుతున్నారు.
నా పేరుతోనే వచ్చింది, వసంత్ కుమార్ అడుగుతున్నారు. టాటా మోటార్స్ 159, 123, 107 ఇలా కొన్నారు కొన్ని. అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉన్నాయి, బీఈఎల్ ఉన్నాయి, ఐఆర్బీ ఇన్ఫ్రా ఉన్నాయి. టాటా మోటార్స్ సంబంధించి ఎటువంటి సలహా ఇస్తారు? యా, ఐ థింక్ మీరు యావరేజ్ అవుట్ చేస్తున్నారండి. మీకు 3 ఇయర్ వ్యూ ఉంటే నాట్ ఎన్ ఇష్యూ. 159 అండ్ 107 దాకా కొన్నారండి. సో ఐ థింక్ మీరు 85 వరకు కూడా కొనాల్సి ఉంటుంది నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తాను అంటే కనుక. లాస్ట్ 7 ఇయర్స్లో ఇట్స్ నాట్ పర్ఫార్మ్. లాస్ట్ 4 ఇయర్స్లో 2015లో ఇది ఆల్రెడీ 605 దాకా టాప్ అవుట్ అవటం చేసాం. కరెంట్లీ అరౌండ్ 127 ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇన్ కేస్ ఈ స్టాక్ ర్యాలీ వచ్చి 175-180 వస్తే కనుక మీరు కొంత ప్రాఫిట్ అనేది బుక్ చేయాలండి. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ టాటా మోటార్స్ 85 నుంచి 180 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇన్ ద నెక్స్ట్ 3 to 6 మంత్స్. తర్వాత మీరు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ గురించి అడుగుతున్నారు. విజయ్, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? యావరేజ్ వద్దని చెప్తానండి. కేఎన్ఆర్కి స్ట్రాంగ్ స్టాక్, డెట్ లెవెల్స్ కంఫర్టబుల్గా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, మనకు మ్యాక్రో సపోర్ట్ చేయట్లేదు. ఎన్హెచ్ఐ ఏదైతే అవార్డింగ్ యాక్టివిటీ అవార్డింగ్ అథారిటీ ఉందో వాళ్ళు డెట్ బర్డెన్ ఎక్కువగా ఉందండి. ఎన్హెచ్ఐకి ఆల్మోస్ట్ 1.8 లాక్ క్రోర్స్ డెట్ పైన వాళ్ళు ఉన్నారు. సో దే కాంట్ అఫోర్డ్ టు అవార్డ్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఓన్లీ బీఓటీ ప్రాజెక్ట్స్ మాత్రం అవార్డ్ చేయగలుగుతారు. అండ్ ప్లేయర్స్ ఆర్ నాట్ ఓకే విత్ బీఓటీ ప్రాజెక్ట్స్. సో నా ఒపీనియన్ అంటే, ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయమని చెప్తానండి. యావరేజ్ మాత్రం కొద్దిగా సర్టైటీ వచ్చిన తర్వాత, ఎన్హెచ్ఐ ఈజ్ వర్కింగ్ అని ఇదర్ ఇన్విట్ ఆర్ అసెట్ మానిటైజేషన్, ఒకసారి అక్కడ క్లారిటీ వచ్చిన తర్వాత యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్. కొద్దిగా పైకి వెళ్ళినా పర్వాలేదు కానీ, ఒక 5 to 10% పైకి వెళ్ళినా పర్వాలేదు కానీ, మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఉండాలి కాబట్టి ఇప్పుడు యావరేజ్ వద్దు, ఉన్న పొజిషన్ మాత్రం రన్ చేయమని చెప్తాను కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. జ్యోతి అడుగుతున్నారు, ఇమామీ అండ్ గ్లాక్సో ఫార్మా ఈ రెండు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా యాడ్ చేసుకోవచ్చా కొన్ని? ఎఫ్ఎంసీజీ ఈస్ డూయింగ్ గుడ్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ స్టీపర్ కరెక్షన్స్లోనే యావరేజ్ చేయాలి. సో ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడైనా కూడా మార్కెట్స్లో ఒక 10% or 15% కరెక్షన్ వస్తేనే సెకండ్ ప్రైస్ పాయింట్ యావరేజ్ చేయండి. అదర్వైజ్ ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు. మీరు మ్యారికో, డాబర్ ఇటువంటి కౌంటర్స్ వెళ్ళటం బెటర్. ఇమామీ ఈజ్ అండర్ పెర్ఫార్మింగ్. సో బెటర్ టు అవాయిడ్ ఇమామీ అండ్ గో విత్ బెటర్ నేమ్స్, మేబీ లీడర్స్ లైక్ బ్రిటానియా ఆర్ హెచ్యుఎల్, ఇటువంటి స్టాక్స్లో ఉండడమే మంచిది. తర్వాత మ్యూచువల్ ఫండ్స్, నాగరాజు అడుగుతున్నారు, మల్టీక్యాప్ ఫండ్స్ ఎస్ఐపి చేస్తారట, లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ కోసం సజెస్ట్ చేయమంటారు. లాస్ట్ 1 ఇయర్ నుంచి బాగా పెర్ఫామ్ చేస్తున్న మల్టీక్యాప్స్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ మార్కెట్స్లో ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి అనేది ముఖ్యం. మేబీ హిస్టారికల్ రిటర్న్స్ కూడా చూడొచ్చు, 3 ఇయర్స్ 5 ఇయర్స్ రిటర్న్స్ కూడా చూడొచ్చు. బట్ లాస్ట్ 1 ఇయర్లో అయితే మనకు బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నవి యాక్సిస్ మల్టీక్యాప్ ఫండ్ ఒకటి బాగా చేస్తుంది, అలాగే టాటా మల్టీక్యాప్ ఫండ్ కూడా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. మేబీ యూ కెన్ గో విత్ దీస్ 2 ఫండ్స్. మేబీ మీరు 6,000ని ఈ రెండింటి మధ్య డిస్ట్రిబ్యూట్ చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.